జస్ట్ ఫైవ్ మినిట్స్ మాట్లాడితే తర్వాత మీ అందరితో కలుస్తాను, అందరితో ఫోటో దిగుతా. ప్లీజ్ ప్లీజ్ కొంచెం కింద దిగారా, ఒక్క మెట్ ఒక్క మెట్ అలా కనిపిస్తున్నాను. ఇక్కడికి విచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ వచ్చారు. థ్యాంక్ యూ అంకిత, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సునంద తల్లి, థ్యాంక్ యూ లోపో, అరే సటాస్, థ్యాంక్ యూ అరే, థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ అశోక్ అన్న, థ్యాంక్ సో మచ్ ఫర్ దిస్ అరేంజ్మెంట్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్ అశోక్ అన్న, థ్యాంక్స్ అన్న, యువర్ అవర్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా అపార్ట్మెంట్స్ లో ఉన్న అందరికి థ్యాంక్ యూ సో మచ్, పావని రెసిడెన్సీలో ఉన్న అందరికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇక్కడికి వచ్చిన అందరికి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ బిగ్ బాస్ అంటే ఆల్మోస్ట్ 19 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి, కానీ ఇవాళ మీ లవ్ ఏదైతే చూసినా కదా, ఇంటి కాడ ఇట్లా నా దోస్తులు నా ఫ్యామిలీతో పాటు మీరందరు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా మంది అంటుండే అనమాట విశ్వాకి ఫాలోవర్స్ తక్కువ ఉన్నారని చెప్పి, విశ్వ ఓటింగ్ రాలేదని చెప్పి, విశ్వ ఎలిమినేట్ అయ్యి అని చెప్పి, నాకు ఎలిమినేట్ అయినందుకు అస్సలు బాధలేదు. నాగార్జున సార్ అండ్ హౌస్ మెంబర్స్ అందరూ, అండ్ నాగార్జున సార్ ఒక మాట అన్నాడు నన్ను, బిగ్ బాస్ హౌస్ కి హీరో విశ్వ అని చెప్పిండు. నేను ఇంట్లో పోయినో బయట నేను ఎట్లుంటానో ఇంట్లో కూడా నేను అట్లనే ఉన్నా. చాలా మంది అన్నారు అంటే అనుకుంటున్నారు అందరితో మింగిల్ అయింటే బాగుంటుండే, అందరితో మాట్లాడితే బాగుంటుండే. నేను అందరితో మాట్లాడుతుండే ఎందుకంటే అందరికీ ఆ ఇంట్లో మొత్తంలో అందరికన్నా ఎక్కువ నాకే చాలా సార్లు రెస్పాన్సిబిలిటీ జాబ్స్ ఉండే. 2 సార్లు క్యాప్టెన్ అయినా, 3 సార్లు ఆర్ఎం అంటే మొత్తం నేను అవన్నీ రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నా. కాబట్టి బిగ్ బాస్ ఏదైతే, ఎందుకంటే బిగ్ బాస్ అంటే నా బాస్, నాకు వర్క్ ఇచ్చిన బాస్ కాబట్టి ఆయన చెప్పిన పాటు నేను చేయాలి. అసలు నా రెస్పాన్సిబిలిటీస్ నేను నివాయిస్తుండీ అంటే వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడే టైం దొరకలేదు. అండ్ వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో పోయే అలవాటు నాకు లేదు. ఎవరెవరో ఏం మాట్లాడుకుంటారో తెలుసుకునే అవసరం లేదు. ఎవరేదో తెలుసుకున్నా